Hello everyone, welcome back to our channel Parnihas Passion. Ee roju nenu cheyaboye video entante ma apartment lo vinayakudni pettukunnamu. Aa vinayakudi nimarjanam roju jarigina visheshalanni meeto panchukodaluchukunnanu. So first morning early morning memu homam chestunnam annamata, Lakshmi Ganapati homamu. Ee apartment lo vallandaru adaptu oka 11 couples koorchunnamu homaniki. Morning 7 kalla start ayindi homamu. అందరం కలిసి చాలా చక్కగా చేసుకున్నాము హోమము. ఇలా 10:30 కల్లా మా హోమం ఆల్మోస్ట్ పూర్తయిపోవచ్చింది. హోమం అయిపోయిన తర్వాత యథావిధిగా ప్రతిరోజులానే గణపతి యొక్క ఆరాధన చేసుకొని చివరిగా ఆ మహాగణపతి నిమజ్జనానికి అని అందరూ కలిసి స్వామివారిని యథాస్థానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత లంచ్ చేసుకొని మేమందరం ఇంకా ఉట్టి కొట్టడానికి అట్లానే నిమజ్జనానికి రెడీ అయిపోయాము. ఇక్కడ పిల్లలందరూ ఫస్ట్ లైన్లో ఉండి ఉట్టి కొట్టడానికి రెడీ అయిపోయారు. చూడండి, ఈ విధంగా మొత్తం పూర్తయింది. ఉట్టి కొట్టడం అలానే మా ఆటపాటల కోలాహలం అంతా. ఇప్పుడు అరౌండ్ 6-6:30కి స్వామివారి నిమజ్జనానికి బయలుదేరుతున్నాం అనమాట. అపార్ట్మెంట్లో వాళ్ళందరూ 3 రోజులు 5 రోజుల తర్వాత వారి వారి ఇళ్లలో విగ్రహాలు కూడా తెచ్చి స్వామివారి దగ్గర పెట్టారు. సో పిల్లలు అవన్నీ కూడా ఎవరి విగ్రహాలు వాళ్ళ తల మీద పెట్టుకొని మొత్తము చెల్లార్లో ఒక 3 సార్లు ప్రదక్షిణ చేసి అప్పుడు బయటకు తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. స్వామివారిని మా అపార్ట్మెంట్ వాసుల కార్ డిక్కీలోనే తీసుకొని వెళ్ళాం. మా పక్కనే ఉంటుంది చెరువు. ఆ చెరువులో నిమజ్జనం కోసం అని చెప్పి ఇప్పుడు స్వామివారిని కారులోకి తరలించారనమాట. ఇప్పుడు నిమజ్జనం దగ్గరికి వచ్చేసాము, చెరువు దగ్గరికి. నేను మా అపార్ట్మెంట్ వాసులందరూ ఇట్లా పట్టుకొని స్వామివారిని నిమజ్జనంలోకి నీళ్ళలోకి తీసుకెళ్ళబోతున్నారు. కరోనా తర్వాత ఈ 2 years తర్వాత చాలా బాగా అందరూ కలిసి చేసుకున్నాము ఈ గణేష్ నవరాత్రులు. సో ఇది మా అపార్ట్మెంట్ వాసులందరి యొక్క గ్రూప్ ఫోటో అన్నమాట. అందరి సహకారంతో చాలా బాగా జరిగింది 11 రోజులు గణేష్ నిమజ్జనము ఈరోజు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.